హలో నమస్తే ఆదాబ్, నేను మీ అనూష. మన ఇంటి బృందావనంకి స్వాగతం. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నారు కదా. సో ఈరోజు మనం సింపుల్గా త్వరగా అయిపోయే బ్రెడ్ క్రమ్స్ ఎలా చేయాలో తెలుసుకుందాం. సో ఈ బ్రెడ్ క్రమ్స్ మనం జనరల్గా మనం స్నాక్స్ ఐటమ్స్లో చేస్తాం కదా, లైక్ కేఎఫ్సీ చికెన్, లేకపోతే చికెన్ బాల్స్, ఇంకా టిక్కా. సో ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్లో వాడతామండి బ్రెడ్ క్రమ్స్ అన్నవి. సో బయట కొనుక్కోకుండా ఇంట్లోనే సింపుల్గా ఎలా చేయాలో తెలుసుకుందాం ఈరోజు మనం. మీకు దీంట్లో టూ టైప్స్ ఉంటాయండి. ఫ్రెష్ బ్రెడ్ క్రమ్స్ అంటే ఇది ఏదైతే ఉందో అట్లనే పీసెస్ చేసుకొని మిక్సీ చేసుకుంటే ఫ్రెష్ బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోతాయి. అవి కావాలి అనుకుంటే మీరు 3 to 4 days రెఫ్రిజరేట్ చేసి ఉంచుకోవచ్చు, వాడుకోవచ్చు. అండ్ కావాలంటే డీప్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే డ్రైడ్ బ్రెడ్ క్రమ్స్ అంటే, ఇప్పుడు మీకు డ్రైడ్ బ్రెడ్ క్రమ్స్ చూపిస్తున్నాను. అది ఎట్లా అంటే, మనం పాన్ పెట్టుకొని పాన్లో ఈ బ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో అవి వేయించుకోవాలి. లైక్ సో నేను ఇక్కడ పెడుతున్నాను. సో మనం ఎప్పుడైనా సరే ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. అండ్ ఇది క్రిస్పీగా అవ్వాలి కాబట్టి సో లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం నీట్గా కాల్చుకుందాం. సో లో ఫ్లేమ్లో పెట్టి కాలుస్తున్నాను. ఈ బ్రెడ్ భలే ఉంది కదండి షేప్. సో ఒకసారి తిరిగి వేసుకుందాం. సో లో ఫ్లేమ్లో మనం అనుకున్నట్టు కాలనిద్దాం. ఇక్కడ మీరు నోటీస్ చేయండి, మనం డ్రై రోస్ట్ చేస్తున్నాం. సో దీనికి ఏమి మనం ఆయిల్ కానీ ఏమి వాడట్లేదు, ఓన్లీ డ్రై రోస్ట్. యాక్చువల్లీ నా నెక్స్ట్ వీడియోలో మీకు చికెన్ బాల్స్ చూపిద్దాం అనుకుంటున్నాను. సో చికెన్ బాల్స్కి బ్రెడ్ క్రమ్స్ అనేది కావాలి. సో సరే బ్రెడ్ క్రమ్స్ చేసేస్తున్నాం కదా, ఎట్లయినా ఒక వీడియో తీసి పెట్టేద్దాం సబ్స్క్రైబర్స్కి అనుకున్నాను. సో పెట్టేస్తున్నాను. ఇవి అయితే అయిపోయినాయి. సో మనం ఇవి తీసేసుకొని నెక్స్ట్ ఇంకా 2 బ్రెడ్స్ ఉన్నాయి కదా, సో ఆ బ్రెడ్స్ కూడా కాల్చుకుందాం. సో ఈ 2 కూడా వేసేసుకుందాం. సో కొంచెం దీన్ని చల్లారనిద్దామండి. సో చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. సో చిన్న చిన్న పీసెస్ చేసుకొని మిక్సీ చేద్దాం. బ్రెడ్ అయితే టోస్ట్ చేసేసాం మనం. కావాలి అనుకుంటే మీరు శాండ్విచ్ మేకర్ ఉంటుంది కదా, సో దాంట్లో కూడా బ్రెడ్ టోస్ట్ చేసుకోవచ్చు. అందరి దగ్గర శాండ్విచ్ మేకర్ ఉండదు కాబట్టి నేను మీకు పాన్లో చూపించాను. సో చలో ఇవన్నీ ఫస్ట్ చిన్న చిన్న పీసెస్ చేసేసుకుందాం. చేసేసుకొని మిక్సీ వేసేస్తాం. చిన్న చిన్న పీసెస్ చేసి జార్లో వేసేసాను. సో ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసేద్దాం. గ్రైండింగ్ అయిపోయింది. సో ఇదిగోండి మన బ్రెడ్ క్రమ్స్, చూసారా? సో ఇవి డ్రై బ్రెడ్ క్రమ్స్. సో అట్లనే మనం ఫ్రెష్ బ్రెడ్ క్రమ్స్ కూడా ఇలా రోస్ట్ చేయకుండా సో డైరెక్ట్గా మనం బ్రెడ్ పీసెస్ ఏవైతే ఉన్నాయో మిక్సీ చేసుకుంటే అది ఫ్రెష్ బ్రెడ్ క్రమ్స్ అవుతాయి. సో ఇది మన డ్రై బ్రెడ్ క్రమ్స్. సో సింపుల్గా చూసారా, ఏం లేదు, డ్రై టోస్ట్ చేసుకోవటమే. టోస్ట్ చేసుకొని మిక్సీ పట్టేస్తే బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోతాయి. ఇంకెందుకని మనం బయట కొనుక్కోవటం, ఇంట్లోనే సింపుల్గా ఇలా చేసేసుకుంటే సరిపోతుంది కదా. ఇంట్లోనే కేఎఫ్సీ చికెన్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ వెజ్ పనీర్, లైక్ వెజ్ స్నాక్స్, నాన్ వెజ్ స్నాక్స్ అన్నీ చేసుకోవచ్చు పిల్లలకి ఇష్టమైనట్టు. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఇంటి బృందావాన్ని ప్రోత్సహిస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ యువర్స్ అనూష. బాయ్ అండి, టేక్ కేర్.